కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఎవరికి భయపడాల్సిన పని లేదు ఇక నుంచి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ధైర్యంగా నిటారుగా నిలబడి కాలరు ఎగరేసుకొని మేము కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నిర్మల్ నియోజకవర్గంలో మా నాయకుడు మహేశ్వర్ రెడ్డి రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు మా అభిమానవుడు రేవంత్ రెడ్డి ఉన్నాడు బిడ్డ ఎవడైనా అక్రమ కేసులు పెట్టినా గ్రామాలల్లో మా వాళ్ళని టిఆర్ఎస్ వాళ్ళు సతాయిస్తే తోడుకల్ని ఇస్తామని చెప్పుండి అధికారులకి వేదిక మీద నుంచి చెప్తున్న బిడ్డలారా మీరు ఊడిగం చేసో మీరు బంట్రోతులుగానో మీరు భజన చేస్తే టిఆర్ఎస్ కు మీరు బట్టలిప్పిపోయి ఏమైనా చేసుకోండి వాడి ఇళ్ళ కాడ మీరు అధికారులుగా మా వాళ్ళని ఇబ్బంది పెట్టి టిఆర్ఎస్ కు అనుకూలంగా మీరు పనులు చేస్తే డైరీ రాసి పెడతాం మీరు ఎక్కడ పోయినా పట్టుకొచ్చి మళ్ళీ ఇక్కడనే నిలబెట్టి అంతకు పదింతలు మీరు అనుకుంటారో మేము శేషపాపాలు చేసి ఆఖరికి ఎక్కడ పోతామని శంకరగిరి మాండలు పోయినా మళ్ళా పట్టుకొచ్చి ఈ నిర్మల్ నియోజకవర్గంలో మా కార్యకర్తలు ఎవరైతే వేధిస్తున్నారో ఈడో తీసుకొచ్చి ఈడనే అంబేద్కర్ బొమ్మ సాక్షిగా మోకాళ్ళ మీద కూసబెట్టి మీ మోకాలు చిప్పలు వలగొట్టిస్తా మా కార్యకర్తలతోనని నేను చెప్తున్నా అనుకుంటారేమో మీరు గతంలో పెద్ద మనుషులు లేక వ్యవహారం ఉంటుందని నేను ఇంతకుముందే మా మిత్రులు మహేష్కి చెప్పిన నేను జానారెడ్డి అని అంత పెద్ద మనిషిని కాదు అంత మంచోని కాదని నేనేందో మీకు తెలుసు నేనేందో మీకు తెలుసు ఇక అధికారులకు చెప్తున్న బిడ్డ ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఉండండి చట్టం పరిధిలో వ్యవహరించండి మీరే చట్టాన్ని ఉల్లంఘిస్తే అంతకు పదింతలు చెల్లించాల్సి వస్తుంది మూల్యం కార్యకర్తలకు నేను వేదిక మీద నుంచి విజ్ఞప్తి చేస్తున్నా ఈ రెండేళ్ళు కష్టపడండి పదేళ్ళు మనం అధికారంలో ఉంటాం సోనియమ్మ రాజ్యంలో ఈ కార్యకర్తల్ని గుండెల్లో పెట్టి చూసుకునే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది నాయకుల కోసము కాంట్రాక్టర్ల కోసము పైరవికారుల కోసం కాదు కాంగ్రెస్ పార్టీ జెండా మోయడానికి చెమటను రక్తాన్ని ప్రాణాలను సైతం లెక్క చేయని కార్యకర్తల కోసం మేముంటాం కార్యకర్తల రుణం తీర్చుకుంటాం కార్యకర్తలే మాకు ప్రాణవాయువు కార్యకర్తలే మాకు ప్రాణం ఆ కష్టపడే కార్యకర్తలను గుర్తిస్తాం కష్టపడే కార్యకర్తలను గౌరవిస్తాం మనకు అధికారం వచ్చిన రోజు మనకు అధికారం వస్తుంది సోనియమ్మ రాజ్యంలో కార్యకర్తల్ని కాపాడుకునే బాధ్యత ఈ వేదిక మీద ఉన్న మా అందరిది